పంచర్ లేసుకున్నాడు పర్సనల్ అఫేర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే పళ్ళు రాలిపోతాయి. నార్మల్స్ కుతా వచ్చి గణిత నుంచి ఉన్నారు, ఢిల్లీ కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకునిస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూటిస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను, ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకి వెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏం మాట్లాడుతున్నారా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి, ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని ఆస్తిని ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు, ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి, కార్ రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. అలాగే వెళ్ళండి నాన్నగారు, నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని పదండి వెళ్దాం. మీ ఇంటికి ఎల్లరికి వచ్చేస్తా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో, ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్ర నష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇగా ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో, ఆనాడే నా కూతురు నీ పెళ్ళామవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం? రామరా, చెప్పేదో మీ నాన్నకి చెప్పవద్దు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంది. రామరా, నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప దొక్కండి. త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరమయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత బాధ చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను, ఆ బాధేంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను, జరిగిందంతా చెప్తాను. అలాగే. రండి బాబు గారు, రండి, మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందర పడేదేనా? అఘాయిత్యం చేసుకున్నావేమో నన్ను భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబుగారు తప్పేం లేదు. అసలు అమ్మాయి బాబుగారు భార్య కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలు పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారాపోయింది. ఇంకొక అరగంటలో వస్తాను, ఫోన్ కూడా చేశారు. అబ్బాయి మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాకు? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్, మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారు అనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇష్టాలని సుఖాలని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి? బాగా చెప్పారు. అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవడానికే ఇలా వచ్చానమ్మా. పదండి, తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం. అలాగే పదండి. రామ్మా. రాజావారు, ఒక్క నిమిషం కారాపండి. నా కూతురు కోటీశ్వరుడింటికి కోడలుగా వెళుతోంది. నీకంటే ముందు పుట్టాను, నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను, నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను. ఫస్ట్ బ్లడ్, కరెక్ట్ బ్లడ్. ఎస్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. మై ఊనా. రామ్మా, మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రానన్నా, రానన్నా.
పులిబిడ్డవి, నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి, సయాన తమరు తండ్రి గారే పెళ్లి కొప్పుకున్న తర్వాత మీకు భయం ఎందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడలను లోపల తీసుకురా. అలాగేనండి, పదమ్మా. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్ని సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా మై హూనా. చాగో ఇప్పుడు. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనెవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే అదే, ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసింది నేనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడలను తెచ్చు. ఏం కావాలో కోరుకో. సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కానీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ అబ్బాయి అమాయకుడు, ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్ని నేను చూసుకుంటాను, నేనున్నదే అందుకు మై హోనా సార్. ఏంటి అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, నా శోభనం గురించా? అవునల్లు గారు, ఎక్కడ జరిపిద్దామా అని. నాకు ఎక్కడైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే? ఫుల్ మూనా? మీరెందుకు ఉలిక్కిపడ్డారు? ఆ హోటల్ మీకు తెలుసా? తెలుసు, ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది. అంతే తెలుసా, ఇంకేమైనా తెలుసా? అంతే. మీరెందుకు కంగారు పడుతున్నారు? నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా? నిజమే, మీ రేంజ్ కి ఏ ఫారిన్ లోనో జరిపించాలి. మూడు రాత్రులు మూడు దేశాల్లో చేసుకుంటాం. మూడేం కర్మమ్మా, 30 దేశాల్లో చేసుకోవచ్చు. కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో? ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఇస్తారు. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి. అంకిల్, హనీమూన్ ఫారెన్ లో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకిల్ ఏంటో, నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం మహా థ్రిల్ గా ఉంది. హలో హలో, శోభనం రాజా గారికి అయితే నువ్వేంటి వెయిట్ అండ్ వెయిట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్ గా ఉంది అంటున్నావు? వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపోండి సార్. అదే తెలుడు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు, ముహూర్తానికి టైం అయింది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? సిగ్గుపడుతుంటే నేను తీసుకెళ్తాను రండి. వద్దే గారు, నాకు సిగ్గు. అదేంటండి, మీరు వెళ్ళండి, నేను తీసుకెళ్తాను రండి. వద్దా, మీరు అలా చేస్తే అసలు లోపలికి అబ్బా ప్లీజ్, నేను గోడను గీకేస్తా. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా, లోపలికి వెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. ఏంటి నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరే, ఏ మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారు తెలిస్తే నరికి పోగులు పెడతారు. ముందు లోపలికి వెళ్ళు, వెళ్ళు. ఇంత అమాయకం వేట్రా, నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మగారు, వెళ్ళు. అలాగే అమ్మ, అలాగే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా, వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా? వెళ్ళు. ఇడియట్ రామయ్యా, ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టు, వెళ్ళు. అయ్యో ఏంటండి, ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారు? ఏంటండి, బయట ఉండాల్సిన పుట్టాడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం అండి ఇది. మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు. మొదటి రాత్రి శోభనం గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోద్దండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే. పోతే పోయిందండి. ఎంత ఉద్యోగం? ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని ఆయనకు ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పి తీరతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి.
నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, పేరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్, ఏమైంది? 8:30 రెండు నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వాకింగ్ ఇచ్చింది. మీ తలరాత్రి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? ఏమైంది అమ్మా? లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు, ఓడలు చూసి మురిసిపోవడం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. బాబు గారు, లోపల నుంచి మీరు వస్తున్నారండి? శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? అమ్మగారు, ఈ పన్ను చూసుకో. అమ్మా అమ్మా, అయ్య బాబా, కొప్పలు మునిపోయి బాబా, కొప్పలు మునిపోయి. రండి 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 బాబా. సార్ సార్, ఇలా రండి సార్, కొప్పలు మునిగిపోయినాయి సార్, ఇలా రండి సార్. ఏంట్రా పొద్దున్న ఏంట్రా పొలికాక దారుణం జరిగిపోయింది సార్. శుభమాని శోభనం జరిగితే దారుణం అంటాడురా? శోభనం జరగటం కాదు సార్, లోపల ఉన్నారు చూసుకోండి సార్, చూసుకోండి సార్. ఎవరుంటారు? అల్లుడు గారు ఉన్నారు. సరికి చూసారా? నువ్వు చూసావా? నేను చూశాను సార్. బాగా చూసావా? బాగా చూశాను సార్. మొత్తం చూసావా? రాత్రి అంతా. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావుంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను జాగ్రత్త. రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు, పొద్దున్నే పొడుగోడు బయటకు వచ్చాడు. మొగుళ్ళు మారని చెప్తే రాజా గారి గంతో కాల్చేస్తానంటాడు ఏంటి తను? దిది పొద్దున్న పుట్టాడు. ఆ వెంకీ గారు దొరికారా? ఎలా భయ్యా? వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా. అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్ గారు. ఏంటి సార్ ఇది? వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు. ఫోన్ జాగ్రత్త దారా. సాడిస్ట్ మీద వాళ్ళారా? పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్, నేను అతని డ్రీమ్ గర్ల్ నా? అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా. ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ అని కలర్ ఇచ్చావనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి. ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్. సరదా కోసం అతనితో ఆడుకోడండి మావయ్య, వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం. ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది, లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం, నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు, ఎంటర్టైన్ చేయాలి. నీ మనసు తోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసిందెవరు? ఆ జీన్స్ ప్యాంట్ పిల్ల, ఆ చొట్ట బుగ్గల చిన్నదూజ. నా మేనగోడ్. నమస్కారం అండి. హాయ్. ఏలేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది. నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. పూజ, ఐ గాట్ ఇట్. పిల్లలు, మీరెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి. ఏదో మాట్లాడుతున్నారంట కదండి. యా ఇరు వెంకీ, టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే. Anyway, are you married? Yes, yes. What? మీకు పెళ్ళై పోయిందా? ఏ యాదవ్ చెప్పాడండి? ఇప్పుడు మీరే చెప్పారు కదండి. అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా, ఎస్ అనేసాను. ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, నాకు అసలు పెళ్ళై కాలేదు. థ్యాంక్ యూ దేవుడా. ఆయనకు పెళ్ళి అవ్వకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. అన్నట్టు వెంకీ గారు, హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ ఏజ్ ఎంత? ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది, వదిలేండి. ఏంటండి అది? మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు, కానీ నాకు బండి గుర్తుందండి. కరెక్ట్ గా నా 10th ఎగ్జామ్స్ రోజునే ప్రేమదేశం రిలీజ్ అయింది. ప్రేమదేశమా, ప్రేమ సాగరమా? ప్రేమ సాగరం అక్కడ, ప్రేమదేశం ఎక్కడ. మొన్న ఆ అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి. ముస్తఫా ముస్తఫా ప్రేమ అన్ని. ఆ లెక్కన చూస్తే 26, 27, 28 ఆ మధ్యలో అక్కడ ఉంటుంది. బట్ యు లుక్ సో యంగ్, వాట్స్ ద సీక్రెట్? అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను MS రాజ్ గారి డైట్ ఫాలో అవుతాను.
ఎంఎస్ రాజు గారా? మంతెన్ సత్యనారాయణ రాజు గారండి. ఆయన అన్ని పచ్చి తినమంటారండి. ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు, పచ్చి కాయగూరలు, పచ్చి బాదం పప్పు, పచ్చి జీడిపప్పు, పచ్చి పెసరపప్పు, పచ్చి కందిపప్పు, పచ్చి శనగపప్పు, ఇలా అన్ని పచ్చి తినమంటారండి. అవునా అండి? నంబర్ టూ టైంకి తినేయాలి. ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్ సప్పరించాలి. ఎక్కడున్నా ఇది మాత్రం మిస్ అవునండి. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు. అంటే మీలాగన్నమాట, రైట్? మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ. మాట్లాడింది చాలు, అంకుల్ కోపడతారు. ఓకే వెంకీ, సీ యు లేటర్, టేక్ కేర్, బై బై బై. పిలిచారా? లేదే. ఓ, పిలిచినట్టు అనిపిస్తేను సారీ, బాయ్ బాయ్. అలా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని, నీలో సంభవిస్తున్న ఈ పెను మార్పు పేరే ప్రేమని నీకెలా తెలియచెప్పను జవరాయే. మా తెలిసిపోయిందిలే, నీ డ్రీమ్ గర్ల్ పూజ కదా. రిలీజ్ అయింది ఓ 26, 27, 28. పచ్చి బాదం పప్పు, పచ్చి కూరగాయలు నంబర్ టూ. టైం కి తినేయాలి. నా లైఫ్ లో ఎప్పుడు నవ్వలేదు. అందుకే మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తారు. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారుతాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది. వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన. సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసుపోయా? గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు వెంకి. పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. యు కీప్ క్వైట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు చెప్పు వెంకి. అది యాక్చువల్ గా మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, పాట కూడా పాడాను. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనకోడలు డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది. కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. అది మాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమంటే ఇదేరా, నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెర్లే అని అర్థమవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ ఎ నైస్ గై, తనలో తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మై చైల్డ్. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా అచ్చుడు బక్రా నంబర్ టూ. టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ షేక్ రాజ్. మీ టూ. అండ్ యువర్ చైన్ సో స్టైలిష్. కెన్ యు డాన్స్? ఫర్ ష్యూర్, సింగిల్ లెగ్. ఓ, దట్ ఇస్ ఓన్లీ సింగిల్ లెగ్. దట్ ఇస్ మై స్పెషాలిటీ. కూల్. ఐ కెన్ డు క్లాసిక్ లాల్. అమేజింగ్. యు వాంట్ టు సీ? సీ యు. బై బై. బై. ఏంటి భయ్ ఇది? నీ మేనకోడలు వెంకీని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ శేఖర్ రాజుతో ఇకఇక్కలు పక్కపక్కలేంటి? ఏంటోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్యా, వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకీ మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు శేఖర్ రాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకీ చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి
కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. హాయ్ బ్రో, వాట్స్ అప్? ఏమైంది, ఎందుకంత డల్ గా ఉన్నావు? ఏమి లేదు బాబు. నో, నా దగ్గర ఏదో దాస్తున్నావు. టెల్ మీ, వాట్స్ దట్? మీ కజిన్ పూజ బాగా స్థితి మంత్రాలు అంట కదా. స్థితి మంత్రం నాకు అర్థం కావట్లేదు. చాలా రిచ్ అంట కదా. ఓ, దట్ మ్యాటర్స్. బ్రో, లవ్ కి రిచ్ పూర్ ఏ కరెక్ట్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హిస్ అ పూర్ గై బట్ నైస్ గై లైక్ యు. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది. నువ్వు చెప్పేది బానే ఉంది బాబు, కానీ ఇప్పుడు శేఖర్ రాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు, వాడేమో స్టైల్ గా ఉన్నాడు. దట్ క్రేజీ బగ్, వాడు పర్సనల్ ఇక్కడ, నీ పర్సనల్ ఇక్కడ. యు ఆర్ ఎ మాచో మ్యాన్. కానీ నీ హెయిర్ స్టైల్, యువర్ బాడీ లాంగ్వేజ్, నీ డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పళ్ళు చేయ కానీ పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరేలే పద, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. ఎవరు రాదే? నేను బాగా చేస్తాను అమ్మండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. అమ్మని చేస్తాను. లేదా అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని. తెలిసిన తెలిపోతా అండి, వెళ్ళారా? ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తప్పేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు, పడుకొని ఒకనా డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. నిలబాయ్, చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా? మొత్తం వినారా? ఏమన్నా బావా? మీ ప్రాణం. వాడు రోజు ఈ టైం కుక్కల్ని వదులుతాడు. ఆ పెద్ద కుక్కల్ని వదిలి పారలేదు. చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది. నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క. అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అట్టలేండి ఇట్టారు. అమ్మో అయ్యో, అయ్యో, నేను ఎట్టు వెళ్తాడు చూస్తుందండి. అయ్యో అమ్మో, ఇదే అయ్యో అమ్మా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి ప్రసాద్ గారు
కూర్చోండి కూర్చోండి. ఎలా వస్తారా ఈ వదిలి దగ్గర రావడానికి? నేను లోపల వస్తాను. కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడ పడి ఉంటుందిలే. పూజా 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 లాగుతామండి. రూమ్ కాదు, తను రోజు రూమ్ లో మారుస్తారు. శంకర్ రాయుడు ఎవరది? బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా వీడ బొమ్మాలి నిద్రంతో పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి రే లేరా. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేమండి, మాట్లాడకుండా పో. నేను కొట్టడం ఏందిరా? మందేమన్నా ఎక్కువైనాదా? ప్రశాంతంగా నిద్రపోనాడు. చెప్తే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా? సరే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నోటెళ్ళు నేను వెళ్తా. పూజ ఈ పొట్టోడికి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు, మళ్ళీ మొక్కు దిగి దెబ్బ అయిపోతాడు. పిలిచి పోస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో అంటే పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? ఏంటండి సీసా పెంకులు? సరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది. రెండు రెండు కొన్ని కూర్చోండి. నేను నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే నీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడ్చొచ్చి గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవ, ఇంట్లోకి వెళ్దాంరా, వెళ్దాం పదవయ్యా. నాకే చెప్తున్నాడేంటి? సావిత్రి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వును కాదు నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు వెయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమించాలే. వాణ్ణి చేసుకో. సరే ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలో ఉండడం కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య చిన్నప్పుడేమో ఇదే నీ పిల్లం ఇదే నీ పిల్లం అన్నావు, ఇప్పుడు దీన్ని పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకో. ఏం చెప్పమంటావురా, చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళు అంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను. తిందు గాని పండు. కర్మ అమ్మా ఇస్తాను. అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు.
ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎలవయ్యా బాబు, అక్కడ చూడు సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను రాసి చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చ బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బాబు నేను నడిపితే బండి ఎక్కువ ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి ఒకసారి ఎక్కొచ్చు కదా. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని నేర్పిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు, ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఎల్లబయ్యా బాబు ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వు? వదా, అరే సొక్క కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్ట పగిలి అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? సారీ సారీ అంటే సారీ చెప్పండి, మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారంటే ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? బాబు నాకు ఇది ఉందో లేదో తర్వాత, మీ ఇద్దరికీ మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్. ఉందా లేదా? అవును ఉంది, అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా? అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అనుకుంటా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసురా, నేను మాట్లాడతాను. తీసురా, నేను కూడా మాట్లాడతాను. సరే. మా బావా. సారీ నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు, ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది, అదే ఈ రోజు అయితే తెలుద్దు. ఈ రోజు శుక్రవారమే. పండు, నువ్వుండు. బాబు కూర్చో. పర్వాలేదండి. ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు. కూర్చో, వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. చూడు బాబు, అమ్మాయి నిన్ను ప్రేమించాలని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదన్నా, నేను చెప్పడం ఎందుకు, ఆయన చెప్తారని. అంటే ఎవడ పాడుదని కొట్టిద్దామనా? ఉండు, నువ్వు ఉండు. నువ్వు చెప్పబాబు. చెప్పడానికి ఏముందండి? ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడు అమ్మ నాన్న పోయారు, నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళు. అంటే మొత్తం 5 ఏళ్ళించా? అంటే నేను 3 ఏళ్ళుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 ఇయర్ వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లోకి రాదు కదండి. ఏంటాడు, 1 ఇయర్ వెంటపడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి వెంటపడుతున్నాను. 6 గంటే 14 ఏళ్ళు సీనియర్ నే, నాకంటే జూనియర్ రాడు. అసలు 6 గంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ, అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకు రా ఎక్కువలు గోలా? నీకు గోలానే ఉంటది మాయా, నా కడుపు మండిపోతుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి, అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిల్ ఎట్టుకెళ్ళి. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో, వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1/1 అలా తెస్తూనే ఉంటుంది, తినకపోతే ఫీల్ అవుతుంది. బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెళ్ళి పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే, ఏంటో మాటలు తప్పే ఉంది, అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేలు రాగానే మేనలో లోపు అయిపోయా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపకండి. ఒరే పండు, ఇది కూడా తిని వెళ్ళరా? పిల్లకి దారిలో తింటలా. నమస్కారం సార్. రా అల్లుడు రా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు, నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు. అంటే అట్టడాకి వచ్చినా హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు.
బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటా మాటలు? ఆ గోపి పరాంకుశం అని నా బావమరిది. అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్, ఈయన కళ్ళు తెరిచాడంటే ఎదుటి కళ్ళు మూసుకోవాల్సిందే. కొంచెం మూసుకో. జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నా. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా. చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రి లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంటిల్మెన్ అయి ఉంటావు. భారతీయుడేం కాదా. చూడు గోపి, ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం. లేదు అంటే వాకప్డప్ చేసేస్తాడా? ఇంతకుముందు ఆల్రెడీ నలుగురు చేశాడు, ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? గోపి అలాంటి వాడు కాదు మాయ. అవునమ్మా, చూస్తుంటే జెంట్మెన్ లాగే కనిపిస్తున్నాడు. గోపి, సావిత్రిని పెళ్ళాక కూడా ప్రేమగానే చూసుకుంటావు కదా? తప్పకుండా. సావిత్రి నా ఆశ, శ్వాస, ధ్యాస. దోషం కదా, ప్రాసం కొంచెం ఎక్కువైంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది. పండు బానే ఉంది అబ్బో, సిగ్గు అనుకుంటా. ఏంటి స్పర్శ? ద టచ్. మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏదైనా మాట్లాడండి. మీ దగ్గర క్రెడిట్ కార్డు లేదు కదా? ఉంది. అయితే మనం వెళ్ళేటప్పుడు ఆ బిడ్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే. నేనే. ఏ దొంగ, ఎవరిని చూస్తున్నావు? అదిగో అక్కడ కూర్చున్నాడు వాడినే. అంటే నువ్వు? చచ్చా, నేను టైప్ కాదు. ఏమోలే, ఆ రోజు లాజ్లు టచ్ చేయలేదు కదా, డౌట్ వచ్చింది. ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు? అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. ఏదో పాత కస్టమర్ కదా, హెల్ప్ చేద్దామని. బాయ్. ఇదిగో, నిజంగా హెల్ప్ చేస్తావా? ఓకే, పేరేంటి? రాంపండు. రాంపండు, జాగ్రత్త. నీ బర్త్డేకి నేను రింగ్ కొనిపెడతాను, నా బర్త్డేకి నువ్వు బ్రాస్లెట్ కొనిపెట్టావు. నా బర్త్డే రింగ్ కొంటావు? నువ్వెవరు? నేను ఎవరా? పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అందుకని నేనెవరని అడుగుతున్నావా? పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం. రాంపండు, నా పేరు జాంపండ్లా ఉన్నానని నా వెంట తిరిగి ఇప్పుడు ఎవరిని అడుగుతున్నావా? పండు తను చెప్పింది నిజమేనా? అయ్య బాబోయ్, అదంతా అబద్ధం. అసలు ఇది ఎవరన్నా తెలియదా? కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు చెప్తారు. అబద్ధమా చచ్చా? నువ్వు మనిషి నలుపైనా మనసు తెలుపు అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడు అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను అన్నాడు, రేపు నిన్ను అంటాడు. నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు. ఇదేంటి? ఓహో, కాబోయే భార్య భర్త ఇద్దరు కలిసి గుడికొచ్చారనమాట. మధ్యలో మనం ఎందుకులే సామి? ఎక్కడ నీ లవర్? ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది. నువ్వు రావటం లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది. అదిగో అచ్చి బాబోయ్, ఇదేంటి? ఇటు సావిత్రిని ప్రేమించాడు కదా, మరి లవర్ అని చెప్పి అమ్మాయిని చూపిస్తున్నాడేంటి? అంటే ఇన్నాళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను ఇలా వస్తా. బాబాయ్, నువ్వే. మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు, అదంతా పెద్ద నాటకం. అవునా? నీ మీదొట్టు. ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడు అనుకుంటున్నావు? ఎవరిని? అదిగో దాన్ని. ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా, చెల్లెలు. చెల్లెల? అన్నా చెల్లికి అక్రమ సంబంధం అంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయి. చేయకపోతే లాక్అప్ డెత్ చేస్తా. అవునా? అక్కడ నిలబడి ఉందే ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. రాబావునా, సావిత్రిని పరిచయం చేస్తాను. వద్దులే, అదే నాకు కావాలి. ఏంటి? తను ఫీల్ అవుతుందేమోనని. ఫీల్ అవుతావని నాకేంటి? అచ్చి బాబోయ్, ఈడేంటి? సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని లవర్ అని చెప్పాడు, ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని లవర్ అని చెప్తున్నాడు, ఈ అమ్మాయి చెల్లెలు అని చెప్తున్నాడు బాబాయ్. నాకంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్.
ఏంట్రా ప్రదక్షిణ మానేసి ఆలోచిస్తున్నావు? బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా, ప్రదక్షిణలు చేయ్. ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపిగడ మ్యాటర్ ఏం తేలుతుందా? స్వామి, గోపి చెప్పిందంతా అబద్ధమని, తను జోక్ చేస్తున్నాడని, తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపికాయలు ఎవరు కాదు కదా. ఓకే గోపి, నేను వెళ్ళొస్తాను. అలాగే. హాయ్ గోపి. హాయ్. ఆ అమ్మాయి ఎవరు? సావిత్రికి చెల్లెలు. అదే నా లవర్ కి చెల్లెలు. మరదల వరుస అవుతుంది. ఓకే బాయ్. బాయ్. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపికాయలు ఎవరనా? కనీసం ఈ అమ్మాయి విషయంలోనే మనం బాబాయ్ దగ్గర నగ్గాలి. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? బాబాయ్ ఎరా, ప్రదక్షిణ అయిపోయాయా? ప్రదక్షిణ సంగతి తర్వాత. ఆ గోపికాయ పేరుకు తగ్గట్టే కిష్టుల్లా చెలరకపోతాడు తెలుసా? ఏం చేశాడు? ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపికాయలు ఎవరా? గోపి, నువ్వు ప్రేమిస్తున్నా అమ్మాయే కింద ఉంటానుంది, రా పరిచయం చేస్తాను. అక్కర్లేదు, చూడాలని వచ్చాను, చూశాను, వస్తాను. బాయ్. బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? అత్తమాన నన్ను కొట్టం కాదు, నీకు దమ్ముంటే నీ పెద్దప్ప గోపికాయ మీద చూపించు. ఈసారి ఎందుకు కొట్టు? ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. 100% అన్నా చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర 100 గుంజీళ్లు తీ. 100 గుంజీల ఇయాల అదే రేపు యాభై తీర్చా. చెప్పింది చే. 12 20 28 32. హాయ్. నువ్వా? ఆ రోజు పార్క్ లో నా లవ్ షాట్ కొట్టావు కదా, చెప్తాను నీ పని. మా బాబాయ్ ఇక్కడ ఉన్నాడు తెలుసా? ఏంటి ఆ రోజు నా చెప్పినందుకు కోపం వచ్చిందా? రాదా మరి. జేబులో 2000 ఉంటే చెప్పు, నీ కోపం నేను పోగొడతాను. 2000 దేనికి? గుళ్ళో చెప్తే బాగుంటదు, బయటికి రా చెప్తాను. గుళ్ళో చెప్తే బాగోదా? 2000 అజ్జి బాబోయ్ పెద్ద కేసు. ఏంట్రా కేసు అంటున్నావు? బాబాయ్ ఆ ఎల్కం చూడు, అది పెద్ద కేసులే. ఎక్స్ప్రెస్ మారుతున్నాడు, మళ్ళీ కొడతావా? అలాగే కరెక్ట్ గా గెస్ చేశావు. మళ్ళీ ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. టోటల్ గా ఈ గుళ్ళో అందరా గోపిగారు చెల్లెలేనా? సావిటు సావిత్రి ఏ ఉండే, నువ్వెంతో నచ్చావే MP3. ఏంట్రా పట్టపగలే కలలా? అవును చాలా భయంకరమైన కళ. ఏంటో? వద్దులే చెప్తే నువ్వు కొడతావు. సర్లే.